పానీపూరి తయారు చేసుకునే విధానం. ఫస్ట్ బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నామో దాంట్లో మూడో వంతు మైదాపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, కాస్త నీళ్లు పోసి పూరి పిండిలా కలిపి ఉంచుకోవాలి. నూనె రాసిన ఆ పిండిని అరగంట పాటు ఆ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అది మెత్తగా తయారవుతుంది. ఆ తర్వాత ఆ పిండి ముద్దను బారుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని పొడవుగా ఒత్తుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ఉండల్ని పూరిలా ఒత్తుకుని నూనెలో కాల్చుకుంటే పూరీలు రెడీ అవుతాయి. బఠానీతో మసాలా చేయాలి. ఒక గిన్నె పెట్టుకుని నూనె, పసుపు, నీళ్లు, ఉడికించిన బఠానీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి ఉడికించి అందులోనే ఉడికిన బంగాళాదుంపలు నులిమి అందులో వేసుకుంటే మసాలా కూడా రెడీ. ఒక ప్యాన్ పెట్టుకుని జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, వాము వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ, ఎండబెట్టిన మామిడికాయ పొడి, ఆమ్చూర్ పౌడర్ అంటారు, నల్ల ఉప్పు, బెల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. అందులోకి చింతపండు పులుసు, మసాలా పొడి, కాస్త ఉప్పు, నీళ్లు పోసి కలిపితే పానీ రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.